చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యు విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పిల్లి కనిపించింది. చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో. ఇప్పుడే చెప్పక్కర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల్లా చెప్పవా? కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు. అయ్యయ్యో, లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల్లా చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా? అదే నా ప్రేమకి పచ్చ జెండా అనుకుంటాను. టేక్ యువర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. ఏంద్రా నువ్వు చెప్పేది నిజంగా? నా పేరు చెప్పినవా? చెప్పినన్నా. ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాల హీరో లాగా తిక్కతిక్కగా మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వివి వినాయక్ సినిమాలో ఆ విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా, కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. వెలువు అయింది పంతులు, వెలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. అచ్చిన ఆవురా, నువ్వు అనా ఇక్కడే నరికేస్తా. అరే చూప్, ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి, మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ నిందు కొట్టినట్టు. నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్? ఈ నమ్మకపోవుడేందిరా? అరే చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్? మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్, ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్ లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టె వదలు పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి, నేను రానా? ఏం క్లాసు టైమైందా? ఈ ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. అచ్చు బాబోయ్, ఒప్పేసుకుంది, వచ్చేస్తాను. విని గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా, ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్ట, మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ? సాయంత్రం క్లబ్ కెళ్ళినప్పుడు రమ్యా మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా? సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా కొలిక్స్ తో సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి, వెళ్ళే. ఏమండి మాస్టరేని? నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్నే గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటే మాకు. అయినా సరే, ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చగా గుర్తుండేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యు విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా. అదేంటది,
ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా. ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలటానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని, ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా, వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్ళతో సార్ సంభాషించి. హలో మాస్టరు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి, ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు విప్పేలోపు అది మారిపోద్ది, నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపైనా మాట్లాడు. విని, ఒకసారి లోపలికి రావా ప్లీజ్. అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా, కావాలని తన్నే అడుగు. విన్నీ, సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్. మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు, ఏంట్రా ఇదంతా? విన్నీ, ఆల్ ది బెస్ట్. నువ్వు వెళ్ళు. ఏమండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. దొరికేసిందిరా. వావ్, రొమాంటిక్, సూపర్. ఇక్కడేమో లైట్ బ్లూ వాల్ పేపర్, ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఎలాడుతూ ఉండాలి, ఇక్కడేమో రెడ్ రోజెస్, రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రాలి. కొంచెం ఖర్చు అవుతుంది, మొత్తం తీసుకోరా, మొత్తం అదిరిపోవాలి. ఏంట్రా డెకరేషన్, అసలు ఏం జరుగుతుంది, ఎవరు రాబోతున్నారు? నా డ్రీమ్స్, నా లైఫ్, నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి. ఓ కొత్త జీవితం నా తలుపు తట్టుబోతుంది, అందుకే ఈ ప్రిపరేషన్. అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియాలి. మాస్టారు, మనుషులు 2 రకాలు, ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటి వాళ్ళు, రెండోది రొమాన్స్ తెలియని నీలాంటి వాళ్ళు. సో దాపి ఫైనల్ మ్యాటర్ కదా ఇదే. ఫైనల్ మ్యాటర్ కదా, ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం. సరే విను, నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్నీ రొమాంటిక్ మీటింగ్. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది. వారం తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది. గొడవ? గొడవ ఎందుకు అవుతుంది? నేను మీతో ఏకీభవించనండి. చూసావా, పెళ్ళి ఒక ముందే ఒప్పుకొని అంటున్నావు, అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో. అయితే ఇప్పుడు మీరేమంటారు? మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని. ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు, మొగలి రేఖలు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి. ఒకే కొబ్బరి బండలో 2 స్టాలిస్ట్లు తాగేయటం, చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం, చేయి చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం. హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి. విని, ఇక నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు, ఎమోషన్. రాత్రుళ్ళు ఫోన్ లో కబుర్లు, పగలంతా పార్కులు, అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు. కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు, రూమర్లు, పుకార్లు. ఓ గాడ్, తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ అవుతుంది విని. నాకు భయంగా ఉందండి, ఇవన్నీ జరుగుతాయంటారా? ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం, కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం. ఏమంటావు విని? ఏమన్నాలో తెలియట్లేదు, కానీ మీరు నాకు చాలా నచ్చారు. మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే. చూసావా, చూసావా, ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాసెస్ ఎలా పొంగొచ్చేస్తుందో. సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్. అలాగే. పాపం పిచ్చి పిల్ల, నువ్వు చెప్పిందని ఒప్పుకుంది, ఏమొద్దు ఏంటో. ఏమీ అవదో, రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు.